ప్రైజ్ ద లార్డ్. ప్రభునామనకు మహిమ కలుగునుగాక. వినుసును మీ అందరికి వందనాలు. ప్రభునామంలో వందనాలండి. అందరూ బాగున్నారా? ప్రభునామంలో మరొకసారి దేవుడు కృపను బట్టి మనం ఈ స్థలంలో కూడుకున్నాం. ప్రభు వాక్యం, దేవుని వాక్యము మనకెంతో ప్రయోజనం. కాబట్టి టీవీ వాక్య పరిచర్య ద్వారా మీరు ఆశీర్వాదకరంగా, ఎంతైనా మేలుకరంగా ఉంటున్నారని గ్రహించుచున్నాం. అంతేకాకుండా ప్రార్థన చేస్తున్నాం, మీ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఈ రోజున ప్రియులైనటువంటి వారు, ప్రభు లేఖనములో నుండి ఒక వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. ఇది పరిశుద్ధ గ్రంథం, ప్రవచనాలతో, పరిశుద్ధాత్మ ప్రేరణలతో వ్రాయబడిన, వ్రాయించి ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథం. ఈ గ్రంథాన్ని మనము ప్రతిదినము అనుదినము పఠించినట్లయితే మనకు ఆధ్యాత్మికంగాను శారీరకంగాను చాలా ప్రయోజనం, ఆశీర్వాదం. కాబట్టి మీరు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? చదవండి. ప్రతిదినము ప్రార్థిస్తున్నారా? ప్రార్థన చేయండి. ప్రభుతో గడపండి. దేవుడు మంచి వాతావరణం మరలా ఇచ్చి, మరి ఆయన కరుణగల దేవుడు, దయగలిగిన దేవుడు కాబట్టి ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో మనకిచ్చినటువంటి ఈ వాతావరణాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఓకేనా? ఈ సమయంలో ప్రవచన గ్రంథం అనబడినటువంటి యెషయా గ్రంథం 45:3 నుండి కొన్ని ప్రవచన గ్రంథములో పరిశుద్ధాత్మ చేత వ్రాయబడినటువంటి లేఖనములో నుండి దేవుడు మానవుల పట్ల, తనకిష్టం వచ్చిన వారి పట్ల, తన ప్రియుల పట్ల ఆయన ఎన్నో కార్యాలు చేశారు. ఇంకా చెప్పాలంటే మరి ఆయన ప్రాణమును బలిగాను, అర్పణగాను అర్పించాను అని ఇట్లా మనం చూస్తాం. అయితే దేవుడు ఈ గ్రంథములో నుండి నీతో, మీ కుటుంబంతో, మనతో, ప్రియులైనటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు. సేవకుల ద్వారా నిలబడి పరిశుద్ధాత్మ ప్రేరణలో మీ కొరకు ఏవో విషయాలు మాట్లాడతారు. నాకు ఇచ్చినటువంటి కొద్ది సమయంలో చిన్న మాట ఏమిటంటే, అది 3వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను యెహోవా నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు. ఎంత మంచి మాట! ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దైవ వాక్యములో చెలవిస్తున్నమాట, దేవుడు చెప్పుతున్న మాట ఒక ప్రవక్త ద్వారా, సేవకుల ద్వారా, సంఘముతో వినుసున్న, టీవీ వాక్యం వినుసున్న మీతో, వాక్యం వినుసున్న ప్రతి ఒక్కరితో, గ్రహిస్తున్న ప్రతి ఒక్కరితో, ప్రభుని నమ్మిన వారు నమ్మకపోయినా దేవుడిచ్చే మాట ఒక్కరోజు ఒక్కసారి ఈ మాటను గ్రహించండి. ఏమనంటున్నా అంటే, నిధులను, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను ఎక్కడో నిధులు ఉన్నాయి, వాటిని అంధకార రహస్య స్థలములలోని మరుగైన ధనమును, ఈ నిధులను, ఎవరికి కనిపించినటువంటి నిధులను, ధనమును ప్రభు అన్న మాట ఏంటో చూసారా? నీకు ఇస్తాను. మీ ఇంట్లో మీ పిల్లలకు బీరువా తాళం ఎవరికి ఇస్తారు? మీ ఇంట్లో ఎవరు అధికారం చేస్తారు? బాగా తాగి వచ్చే ఆయనకి తాళాలు ఇస్తారా? పేకాట ఆడేటువంటి వ్యక్తులకు మీ రహస్య స్థలంలో దాచుకున్న డబ్బు బ్యాంకు అకౌంట్ ఇవన్నీ ఇస్తారా? దేవుడు కూడా తన ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచినో అవి మరుగై ఉన్నాయి. అయితే ఈ రోజున ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట, క్రీస్తు అనుధనము నువ్వు పొందాలి. ఈ సమయంలో ప్రభు చెప్పిన మాటను చూడండి, ఒక నిధులను, ధనమును, ఇది అందరికీ అవసరమే. మీకు అవసరం లేదా? అవసరం. ప్రభుత్వానికి అవసరం, దేశానికి నిధులు అవసరం, ధనం అవసరం, రాష్ట్రానికి నిధులు అవసరం, ధనం అవసరం, కుటుంబానికి, వ్యాపారానికి, ప్రతి వరకు ఇదిగో ఈ మిషనరీ పరిచర్య చేయటానికి, సువార్త పరిచర్య చేయటానికి ఇది చాలా అవసరం. కాబట్టి ఇవి నీకు ఇస్తాను అనే మాటను అండలం చేసుకోవాలి మీరు. ఈ యొక్క నిధిని, ఈ యొక్క ఐశ్వర్యమును, ఈ కృపను నేను మీకు ఇచ్చేదను. సంపన్నత, సమృద్ధి, దేవుడు మంచి ఐశ్వర్యము, ఆశీర్వాదము. ఇక్కడ గొప్ప మాట ఏంటంటే, నీకు ఇస్తాను. నిధులు కావాలి కుటుంబాలకి, పోషణకు నిధులు కావాలి, మరి ఆధ్యాత్మికత్వం కావాలి. ఒక నిధి మనం ఒక ఇట్లా పోల్చుకుంటే ప్రిలరా, వాక్యమును,
దైవ సంబంధమైన ఒక రక్షణను మీరు కానీ పొందుకుంటే మీకు ఏది తక్కువ లేని ఒక కృపను నీకు ఇస్తాను అనే మాటలు మనం గ్రహించగలం. దీనిలో ఒకటి రెండు మాటలు మీకు జ్ఞాపకం చేయ తలంచాను. ఏంటంటే ప్రియులరా, చూడండి, మొదటి మాట, నీకు ఇచ్చేదాను. దేవుడు తన ప్రజలకు, రక్షించబడిన వారికి తక్కువ చేయదు. ఎవరు ఆకలి కొన్నట్టుగా మనం చూడం. 70 మందిని పిలిచి ఆయన సువార్త పంపించి ప్రభు ఏం పట్టించుకోకుండా ఉండలేదు అన్నారు. ప్రభు, క్రీస్తు ప్రభు అన్నారు. మీకేమన్నా తక్కువ అయినదా అని అడిగారు 70 మందిని. 12 మంది కాదు, 70 మందిని. 70 మంది అయినా, 700 మంది అయినా, 7000 మంది, 7 లక్షల మంది, ఎంతమంది అయినా, 7 కోట్ల మంది అయినా ప్రభు అడిగితే వాళ్ళు అన్నారు, మాకేమి తక్కువ కాలేదు, మాకేమి తక్కువ కాలేదు. వాళ్ళకు మరి జండు బాంబు కూడా తీసుకెళ్ళలేదు తలని పోసితే రాసుకోవటానికి. ఎందుకంటే తక్కువైతేగా, ఏమి తక్కువ కానీ క్రీస్తు ప్రభు సమృద్ధిగా ఇచ్చువాడు అని మనం గ్రహించాలి. ఆయన నీకు ఇచ్చే దేవుడు. నేను కొన్ని విషయాలు క్లుప్తంగా, ఇవన్నీ చెప్పటం కష్టతరమైన కొన్ని క్లుప్తమైన విషయాలు ఇక్కడ ఎవరెవరికి ఇస్తారు ఏంటి అనే విషయాలు మనం కొంచెం కాస్త మనం ఆలోచించేస్తే, దేవుడు తన బిడ్డలకు, తన కృప కొరకు కనిపెట్టు వారికి చాలా విషయాల్లో మనం చూడగలుగుతాం. ఇక్కడ ఒక మాట, మొదటి రాజుల గ్రంథంలో చూడండి, 11వ అధ్యాయంలో 32వ వచనం. ఆయా మాటలన్నీ మీరు తర్వాత చదువుకోవాలి. ఆ అధ్యాయంలో మాటలు 32వ వచనంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ చివరి మాటల్లో నేను సొలొమోను అనే మాట దగ్గర నుంచి చదువుతున్నాను. సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు నా కట్టడలను, నా విధులను అనుసరింపకయు నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయు ఉన్నాడు గనుక, సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకు ఇచ్చేదను. 10 గోత్రములను నీకు ఇచ్చేదను. ఇది ఒక పెద్ద ఐశ్వర్య సంఘం, రాజ్యం. రాజ్యం అంటే సంఘమే కదా. ఇతను ఎవరు? ఇతను ఒక యరొబాము. ఇతని పేరు యరొబాము. ఎవరో ఒక యోసేపు తన సంతతికి, ఎఫ్రాయిం సంతతికి చెందినటువంటి వ్యక్తి ఈయన. ఈయన మరి సొలొమోను అనేటువంటి జ్ఞానైశ్వర్యము కలిగినటువంటి, జ్ఞానమును, ఐశ్వర్యమును, ఘనతను, కృపను పొందినటువంటి, ఆ దేవుని దగ్గర మరి తీసుకున్నటువంటి సొలొమోను దగ్గర నుండి అతడు, అతని హృదయము దేవుని తట్టు నుండి, లోకము తట్టు, విగ్రహారాధన తట్టు, పాపము తట్టు, లోకము తట్టు, లోక భోగభాగ్యముల తట్టు ఎప్పుడైతే తిరుగుందో, ఆయన పరిచర్య, ఆయన ప్రజలు నష్టపోకుండా, తన ప్రజలైన వారు, ఆయన రక్తముతో కడగబడిన ప్రజలు, ఆయన ఏర్పరచుకున్న, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలకు నష్టము కలగకుండా 12 గోత్రాలలో 10 గోత్రాలు ఆ ప్రవక్త, ఆ భాగాలన్నీ మీరు తర్వాత చదవండి. ఆ ప్రవక్త 12 ముక్కలు చేసి 10 ముక్కలు ఇచ్చారు. చాలా గొప్ప విషయం అండి ఇది. అహియా ప్రవక్త అనేటువంటి వ్యక్తి, ఆయన అడగకుండానే, చూడండి, నీకైనా మనకైనా ఒకసారి ఆలోచించేయండి, ఆయన అడిగితే నీకు సహవాసం ఇవ్వలా. ఆయన నిన్ను ఏర్పరచుకున్నారు కాబట్టి నిన్ను ఒక సహవాసంలో ఏర్పరిచాడు దేవుడు, ఒక సంఘములో నియమించాడు దేవుడు. ఆయన కృపకు దగ్గరగా, ఆయన మాటను నువ్వు వినేటట్లుగా, సంఘం అంటే ఏంటి, ఆయన శరీరం, సంఘం అంటే ఏంటి, ఆయనకు దగ్గరగా ఉండే ఒక అనుభూతి, సంఘం అంటే ఏంటి, ఆయన ఉపదేశం పొందేది, సంఘం అంటే ఏంటండి, ఆయన మాట్లాడితే ఆయన దర్శనాలు ఇచ్చి బలపరిచేది, ఆయన కలల ద్వారా మాట్లాడేది, ఉపదేశం ద్వారా మాట్లాడేది, ఆయన కృపకు పాత్రమైనటువంటిది. అట్టి ఒక రాజ్యమును యరొబాముకి ఇస్తే ప్రియులరా, చూడండి, అది నానాటికి ఎందుకు క్షీణించింది? దేవుడు తన ఐశ్వర్యం ఇచ్చాడండి, దేవుడు తన కృపనిచ్చాడు, రక్షణ ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు. ఈరోజున యరొబాము వలె ఆ కాగితం తిరగేసి 12వ అధ్యాయంలో మనము కానీ ఆ మాటలు చదివితే 28వ వచనంలో ఏదో ఆలోచన చేశాడంటే 27, 12వ అధ్యాయం 27, 28 వచనాల తర్వాత చదవాలి మీరు. యరొబాము తన హృదయమును తలంచు సొంత ప్లాన్, సొంత ఆలోచన, దేవుని ప్రజలను మందిరానికి వెళ్ళకుండా ఇట్లా ఆలోచన చేసి ఏం చేశాడు ఆయన? దేవుడు తట్టు హృదయాలు త్రిప్పివేసినట్లుగా విగ్రహారాధన,
విగ్రహాన్ని ఎక్కువైపోయింది. యరోబోము కాలంలో విగ్రహాన్ని ఎక్కువైపోయింది. దోప దేవునికి కోపం కలిగించే పరిస్థితులు. దేవుడు అంత గొప్ప కృపణిచ్చాడండి మనకి. దేవుని ప్రజలైన మీకు వాణి జనాంగంలోంచి మిమ్మల్ని ఏర్పరచుకుని మిమ్మల్ని రక్షించి సహవాసమిస్తే సంఘమిస్తే చాలామంది చెబుతారు, ఏమా అని చెప్పంటే, అయ్యా మేము ఆదివారం పెళ్లి పెట్టుకున్నామండి, ప్రధాన కార్యక్రమాలు పెట్టుకున్నామండి, మరి దిన కార్యక్రమాలు పెట్టుకున్నామండి, ప్రయాణాలు పెట్టుకున్నామండి బాబు అని ఒక వారం రెండు వారం మూడు వారాలు నాలుగో వారం వచ్చేసరికి అసలు సంఘం గురించే మర్చిపోయి పాపమునకు కారణము కాదు. అది దేవుడిచ్చే ఒక చూడండి ఐశ్వర్యమునకు నువ్వు దూరం అవుతున్నావు. దేవుని పరిశుద్ధాత్మ దేవుని వాక్యము చేత నడిపించి ఆ వాగ్దానాలకు దూరం అవుతున్నారు. యరోబాము ఆలోచన పాపం చేయటం కారణం. యరోబాము యొక్క హృదయ ఆలోచన తలంపులు ఎట్లయితే బాగుంటుంది. చాలామంది ఐడియాలు ఇస్తూ ఉంటారు, మీటింగ్ పెడుతున్నాం అనుకోండి, ఎట్లయితే బాగుంటుంది అయ్యా, ఇట్లా చేయండి, అన్న కార్యక్రమం పెడుతున్నారా ఇప్పుడు ముందు పెట్టేసేసేయండి, ఏదన్నా ఇంకొక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారా ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా పెడితే బాగుంటుంది అని ఐడియాలు ఇస్తూ ఉంటారు. దేవుడికే మనం ఐడియాలు ఇవ్వం సర్లా. మోషే చెప్పినంత విని, మోషే ఆ నాయకుడు చెప్పినంత విని ఆరంభంలో, తర్వాత దేవుడితో అంటాడు నేను చెట్లు అవ్వనులే, నేను దీనికి చెట్టు కాను, మీరు ఎవరినన్నా చూసుకోండి సామర్థ్యము గల నాయకుని అంటాడు. ఆయన తెలుసు కదా, ఆయనకి ఐడియాలు ఇవ్వంసలు, ఆయనకి సలహా ఇవ్వంసల. దేవునికి చాలామంది దేవునికి సలహాలు ఇస్తూ ఉంటారు. చూడండి ఈయన కూడా, ఈయన సలహా ఏంటి, రూపం సలహా, ఇస్రాయేలీలు దేవుని మందిరానికి వెళ్ళకుండా, ఇస్రాయేలీలు అనబడిన వారు పరో మరి మీరు దేవుని దూరం వెళ్ళొద్దు అన్నట్లు. దేవుడిచ్చిన ఐశ్వర్యం ఏంటి, ఆయన రక్తపు కోటలో నిన్ను పెట్టాడు. దేవుడిచ్చిన ఐశ్వర్యం ఏంటి, దేవుడు ఆయన లేఖనాల విధులు నిధులలో నీకు నియమించాడు. దేవుడిచ్చిన ఐశ్వర్యం ఏంటి, ఆయన నీ కొరకు చేసిన త్యాగలు, ఆయన దాచబడినవన్నీ నీకు ఇచ్చాడు, ఆయన కోరుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. యరోబాము దానిని చూసారండి, అతడు ఒక మూల పురుషుడిలాగా తప్పిపోయే వాళ్ళకి, మరి పాపం చేసేవారికి, విగ్రహం చేసేవారికి సంఘంలో అవిశ్వాసంగా ఉండి ఉంటారు. చూసారండి సంఘంలో అవిశ్వాసంగా ఉండి ఆదివారాలు క్రమాలు మానుకుని పనిపాట్లకు వెళ్ళిపోతూ, మరి విలాసాలు విందులకు వెళ్ళిపోతూ, పార్కులకి వెళుతూ చాలామంది ప్రియులారా, వీళ్ళందరికీ ఒక మూల పురుషుడయ్యాడు యరోబాం. విశ్వాసులందరికీ, రక్షించబడిన వారందరికీ, పిలుపులో ఉన్న వాళ్ళందరికీ, అబ్రహాం అనేటువంటి ఆయన తండ్రి అయినట్లుగా ఈ యరోబాము చూసారండి, 10 గోత్రాలు, గొప్ప ఐశ్వర్యము, గొప్ప రాజ్యము, సొలొమోను చేతిలో ఉండి ఆ రాజ్యాన్ని డిస్మిస్ చేశాడు, కొట్టివేశాడు. సొలొమోను సహితము పాపము చేసినప్పుడు దాని నుంచి విడిపించి చూసిన అలాంటి వారికి యూదుల్లోనున్న ఉండవలసిన గొప్ప ఘనత, అన్యజనులోంచి రక్షించబడిన నీకు మనకి ఇస్తే దేవుని సన్నిధిని, దాన్ని చాలామంది పోగొట్టుకుంటున్నారు ప్రియులైన బిడ్డలు. పాపాన్ని మానలేక దాని గురించి ఏదైనా చెబితే బాధపడి గాయపడి ఏదో తెలిసి చెప్పారనుకుంటున్నారు, కానీ దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అనుకోవట్లేదు. లోబడినటువంటి పరిస్థితులు మనం ఏర్పరచుకున్నప్పుడు ప్రియులరా, దేవునికి లోబడు, దేవుని మాట విను, అది నీకు ఆశీర్వాదం, అది ఐశ్వర్యం. ఈ సమయంలో నీకు ఇచ్చినటువంటి, యరోబాముకి ఇచ్చినట్లుగా దేవునికి రక్షణ ఇచ్చాడు. చూసారండి ఎంతకాలమును, ఒక ఆమె ఉంది 20 సంవత్సరాలు బాప్తీసం తీసుకుని, ఆ ఇంట్లో యవనస్తులు ఉన్నారు, కుటుంబాలు, భర్త, వీళ్ళందరూ బోలంతమంది ఉన్నారు, ఒక్కళ్ళు రక్షించబడలేదు. బీడు భూములు విత్తినట్టే ఆమె, ఆమెను కనపంగా వాళ్ళని వస్తారంటే వాళ్ళు కూడా దేవును, పైగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏంటయ్యా దేవుడు మాకు ఎట్లా చేసాడని. చూసారా ప్రియులారా, ఒక్కసారి ఆలోచి, దేవుడు ఒక కృపగల దేవుడు, బలమైన దేవుడు, మహోన్నతమైన దేవుడు, నీ ప్రేమించి నీకు ఇచ్చిన రక్షణ ఎట్టిది, నీకు ఇచ్చిన సహవాసం ఎట్టిది. సహవాసములో సంఘములో మరి మనం చక్క పెంపారుతూ ఉండాలి కదండి. కాబట్టి దేవుడు యరోబాము లాంటి వ్యక్తికి ఇస్తే, అహియా ప్రవక్త అండి, అహియా ప్రవక్త షిలోహులో నుంచి వచ్చినటువంటి దైవ ప్రత్యక్షతను పొందినటువంటి వ్యక్తి అని అర్థం. అతడు షిలోహులో నుంచి వచ్చాడు, షిలోహులో దైవ ప్రత్యక్షతలు అనేకములు. ఆ ప్రత్యక్షతలో నుంచి వచ్చిన సమూయేలు ఎంత చక్కటి సేవ చేశాడు.
చూడండి, అలాంటి శావకుడు అలాంటి ప్రవక్త వచ్చి చెబితే చూడండి, అతను సొంత ఆలోచన చేసి 28వ వచనం మీరు తర్వాత చదువుకోవచ్చు, ఆయన బంగారు దూడలను, ఇది ఒక ఆకర్షణ, బంగారం అంటే అదొక ఆకర్షణ. చూశారండి, బంగారాన్ని గుర్చిన మరి యాడ్లు ఎక్కువైపోయినాయి, ఆకర్షణీయమైనటువంటి యాడ్లు ఎక్కువైపోయినాయి. దేవుని ప్రజలకి కూడా ఆశ చూపేటప్పుడు తక్కువ ధర అనగానే ఆకర్షించబడి, ఇదే దాని క్వాలిటీ. ప్రియులరా, కాబట్టి దేవుడు ఇచ్చాడు ఒక బానిస బ్రతుకు. అయింది సొలొమోన్ దగ్గరే ఒక బానిస బ్రతుకు, ఒక పాపమునకును లోకానికి బానిసత్వం కలిగిన బ్రతుకులకు, ఒక అలవాట్లకు లోబడి అలవాట్లలో బంధించబడినటువంటి వ్యక్తులనైనటువంటి మనలను దేవుడు ప్రేమించి దేవుడు చక్కటి కృపనిస్తే దానిని పోగొట్టుకున్నటువంటి అనుము. కాబట్టి ఇది అది నిలుపుకోలేదు, ఇది అవిశ్వాసులు పోగొట్టుకున్న ఒక గొప్ప కృప అని మనం గ్రహించాలి. అట్లాగే ఇదే మాటలో ఇంకొక మాట ఏమని మంచి మాట రాయబడి ఉందంటే, ప్రిలరా, 2వ రాజుల గ్రంథములో చూడండి, ఇక్కడ ఇంకొక రాజు కనపడతాడు, ఆయన రాజ్యం యోధా రాజు, 2 గోత్రాల మీద రాజు. అది 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో మనం ఒక ముఖ్యమైన మాట చదువుతున్నాము, ఇచ్చేదని అనే మాటను ఏమని, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను అని. ఈయన రాజే, ఈయన పేరు ఇజ్జియా. మొదటి వచనంలో చదవండి, ఆ దినములలో ఇజ్జియాకు మరణకరమైన రోగము కలుగగా. రోగాలు చాలా రకాలు, రోగాల గురించి ప్రవచనం ఏముంటుందంటే అదొక ముళ్ళు, రోగమనే మరణమ మరి వ్యాధి అనే ముళ్ళు, మరణమనే ముళ్ళు, ముళ్ళులు ఎట్లా ఉంటాయి. ఈయన గుచ్చుకున్న ముళ్ళు ఏదంటే మరణకరమైన రోగపు ముళ్ళు. ఇక ఇది వచ్చిందంటే మరణించటమే. ఇతడు భక్తి కలిగిన వాడు, ఎరుభూమి లాంటి వాడు కాదు, మనుషుల వైపు చూసేవాడు కాదు, వాతావరణం వైపు చూసేవాడు కాదు, మనుషులను తన వైపు తిప్పుకుని తను చెప్పినట్టు వినేటువంటి వ్యక్తి కాదు. ఒక దైవజనుడు, నేను ఒక మీటింగ్లో వాకింగ్ చెప్పడానికి వెళ్ళాం. ఫస్ట్ మాటలు నాయి, తర్వాత మాటలు ఆయన, తర్వాత ఆయన మంచి శావకులు అని ఆయనకి ఎక్కువ సమయం ఇచ్చాం. ప్రియులరా, ఆయన చెప్పిన మాటలన్నీ నాకు వేరేగా అనిపించి, అన్నా మన వైపు చూపించుకోవటం కాదు కదా మన వాక్యం చెప్పడం అంటే, యేసువై త్రిప్పాలి కదా అంటే, ఆయన మరి అవకాశాన్ని బట్టి మనం నడుచుకోవాలి అని చెప్పారు. ఆయన మన వైపు తిప్పుకునే యరొబాము తన వైపు తిప్పుకునే సేవ చేశాడు. ఆయన దగ్గర ఏదో ఉన్నట్టుగా, ఆయన చెప్పింది ఏది ఉన్నట్టుగా, ఆయన దగ్గర వరాలు ఉన్నట్టు, ఫలాలు ఉన్నట్లు, ఆయన వైపు ఆయన చేతుల వైపు చూసే సేవ యరొబాము చేశాడు. ఈజీగా సేవ ఎలాంటిదంటే, అతనికి బాధ కలగగానే, శోధన రాగానే, తన రాజ్యములో అతను రాజు అయినప్పటికీ కూడా మోకరించి మొరపెట్టి ప్రార్థించి ఒక రాజు మోకరించాడు. ఆశ్చర్యం కదా, మన దేశ ప్రధాని మోడీ గారు మోకరిస్తే ఎంత బాగుంటుంది, ఎంత విగ్రహంలో నశించిపోతున్నారు ఎంతోమంది, విగ్రహం పెరిగిపోతుంది, అంచులంచులుగా వృద్ధి అవుతుంది. అలాంటి నాయకులు మారు మనిచిపోతే బాగుంటుంది కదండి, ఎంత ప్రయోజనం, ప్రయోజనం మరి ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. మారాలని ప్రార్థన చేయండి. ఎరోబాములాగా ఉంటే ప్రయోజనం ఏముంది, విగ్రహాన్ని పెంచాడు, సర్వజ్ఞాన సంపన్నంగా ఉండి సొలొమోను విగ్రహానికి బలైనట్టుగా ఉండకూడదు. దేవుడు తొలగిపోతాడు, దేవుని రాజ్యం, దేవుని నడిపింపు, దేవుని మహిమ, దేవుని కృప తొలగిపోద్ది. ప్రియులరా, ఈ సమయంలో ఈయన మొరపెట్టగానే 6వ వచనంలో రాయబడిన మాట, యెషయా అనే ఒక దైవజనుణ్ణి ప్రవక్తను పంపించి ఏమని మాట్లాడాడు చూసారా, 6వ వచనంలో, ఇంకా నీకు 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. మన కరోనా వచ్చింది, ఆయుష్ ఇచ్చాడు దేవుడు. నాకు వచ్చింది కరోనా, ఊపిరితిత్తుల వరకు వెళ్ళింది. డాక్టర్ గారు నీకు మరి ఏదన్నా ఇది ఆక్సిజన్ పెట్టాలన్నాడు. నాకు అవసరం లేదు, నాకు దేవుడు స్వస్థపరుస్తాడంటే మీరు మొండోళ్ళు అని కూడా అన్నాడు ఆయన. అది కాదు, ఒకవేళ నేను మరణిస్తే పరలోకానికి వెళ్ళాలి, ఎప్పటికైనా ఇది నన్ను వేరుపాటు చేయొచ్చు, నేను ఉంటే నేను సేవ చేస్తాను. ఈ 2 విషయాలే నేను ప్రార్థన చేసుకున్నా. బహుగా మోకాల మీద ఉండి బాగా ఊపిరి బాగా పిలుస్తూ స్తుతియాగం చేశా, ప్రభుని స్తుతించా. ఒక దర్శనం వచ్చింది, దైవజనులు భక్తి సింగారు లాంటి వాళ్ళు కనిపించారు. నాకు ఒక మాట వినపడింది, నాకు విడుదల వచ్చింది. ఆ రాత్రి నాకు 1:30 నాకు మంచి శ్వాస, మళ్ళా నాకు బలం వచ్చింది. ఇది ఎట్లా అంటే, ఇదే నేను చెప్పినట్టే వచ్చింది, ఇది అసాధ్యము కాదు, ఇది సుసాధ్యమే, ఇది దేవుడి కార్యము.
దేవునికి సంబంధమైనటువంటి అనుబంధం. చూడండి, విజయ మరణిస్తాడు, మరణకరమైన రోగం మరణపు ముళ్ళు కొట్టింది ఆయనకి. అప్పుడు మొరపెట్టాడు, ప్రార్థించాడు, ఇక చాలు ఇంత మట్టుకు చాలు అని. ఒక ఆయన ఎవరు అన్నట్టుగా అనలేదు, నీ సన్నిధిలో నేను ఎట్లా నడిచానో, యథార్థంగా ఎట్లా నడిచానో తన యొక్క ప్రాసెస్ అంతా చెప్పుకున్నాడు. మొరపెట్టాడు, గోడ తట్టు ధర్మశాస్త్రం అనే గోడ తట్టు తన ముఖం త్రిప్పి పశ్చాత్తాపడ్డాడు. దేవుడు ఏం చేశాడు? ప్రవక్తను పంపించాడు. ఈయన ఎక్కడో ఉన్నాడు, ప్రవక్తను పంపించి ఒక రాజుగారి దగ్గరికి వచ్చి నువ్వు మరణం అవుతున్నావని చెప్పాలంటే ఎన్ని గుండెలు కావాలి? రాజు ఆయన, కానీ ఈయన ప్రవక్త అయిన, దేవుని వర్తమానికుడైన, దేవుని నోటి మాట అయి ఉన్నాడు ఈయన. చూశారండి, ఆ వాక్కు యషైకి కాదు, ప్రవక్త కాదు, రాజుకి, రాజులైన సంఘములో దేవుని ప్రజలైన మీరే. ఐశ్వర్యం ఆయన మాట చొప్పున ఐశ్వర్యవంతులుగా ఉండాలి, మాకేమి తక్కువ కాదన్నట్టుకుండు ఉండకూడదు పిల్లారా. ఆరు రోజులు పని చేసుకుని ఏడో రోజు విశ్రమించమని ప్రభు చెబితే, ఒక సహోదరుడు ఉన్నాడు, ఆరు రోజున ఇంటికాడ ఉంటాడు, ఏడో రోజునే పనికి వెళ్తాడు. బల్లారాధన కూడా పర్వాలేదండి, దేవుడు ఇంకో అవకాశం ఇస్తే ఇంకో నెల అంటాడు. ఎంత ధైర్యం, నెమ్మది లేదు కుటుంబంలో, సమస్యలు, పిల్లకి సమస్య, కొడుకు సమస్య, మనవుల్లో అన్ని సమస్యలే. అతను ఏదో పని చేస్తే సమస్యలు తీరుతాయి అనుకుంటారు చాలామంది, ఎవరో మనకు సహాయం చేస్తే మన కరువు తీరద్దు అనుకుంటారు చాలామంది. చూసారండి, చాలామంది భర్త లేని వాళ్ళు, భార్య లేని వాళ్ళు చేసే ఆలోచనలు ఏంటంటే, వా నా భర్త కంటే ఈయన ఎక్కువ ప్రేమిస్తున్నాడని భ్రమలో ఉన్నారు. వీళ్ళేదో నాకు సహాయం చేస్తారు, వాళ్ళు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు, వీళ్ళ ద్వారా నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు సమృద్ధి ఉంది, ఎప్పుడంటప్పుడు ఎంతంటే డబ్బులు ఇస్తున్నారని భ్రమలో ఉండొద్దు. యేసుప్రభు భ్రమ కాదు, యేసుప్రభు రక్షకుడు, సర్వాంతర్యామి. ఈయన మోకరించగానే ఆయుష్ని పెంచాడు, ఒక రాజుగారి దగ్గరికి వచ్చి పెంచాడు. పిల్లలు ఆలోచించేయండి, నీకు ఇచ్చి ఆయుష్ ఇచ్చేత ఇస్తాడు ఆయన, ఐశ్వర్యం నీకు ఇస్తాడు ఆయన, రాజ్యం నీకు ఇస్తాడు ఆయన, ఆయన రక్తం నీకు ఇస్తాడు. చివరి రెండో మాట కూడా మీకు జ్ఞాపం చేస్తున్నాను, చూడండి రెండో మాటలు ఏమని రాయబడి ఉందంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే ఒక చిన్న మాట చదువుదామా, 28వ వచనంలో రెండో మాట ఏమని, అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకునుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును. ఈ మాట అండలం చేయండి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చానని చెప్పాను. ప్రైస్ ది లార్డ్. ఒకసారి ఆదికాండము 35వ అధ్యాయం 12వ వచనంలో యాకోబుతో దేవుడు ఏమని మాట్లాడాడంటే, నేను అబ్రహాముకి ఇస్సాకి ఇస్తానన్న దేశమును నిశ్చయముగా నీకు ఇస్తానని చెప్పాడు. అదిగో ఆ పర్లోక రాజ్యం ఇవ్వటానికి యేసుక్రీస్తు అన్నమాట. ఈ రెండు మాటలు మీరు చదువుతున్నారు కదా, అనేకులకు ప్రతిగా మనిషి కుమారుడైన క్రీస్తు ప్రభు అంటున్న మాట, విమోచన క్రయధనం, ఒక విమోచన క్రయధనముగా, ఒక విడుదల, శాపము నుంచి విడుదల, ఒక అలవాటు నుంచి విడుదల. త్రాగుడు అంటే మాటలు అనుకున్నారా? ప్రభు లేకుండా దాని నుంచి విడుదల పొందగలరా? అబద్ధం అంటే మాటలు అనుకున్నారా? మోసంగా అడ్డదారులు సంపాదించి, అడ్డదారులు నడి సంపాదించిన మాటలు దాన్ని మానుకోవాలంటే యేసుక్రీస్తు దానికి ఆ శాపమును, ఆ పాపం నుంచి విడుదల కొరకు ఒక క్రయం క్రయధనముగా ఆయన తన రక్తమును, తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాను. నీకే, మన దేశానికి, మన రాష్ట్రానికి. ప్రియులారా ఆలోచించండి, ఎంత మంచి మాట. నీకేం కావాలండి? అపొస్తలుడైనటువంటి పేతురు, ఆయన మొదటి పితృపత్రిక 1:18 ఏమన్నారో చూసారా? మనము చూడండి, పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన బట్టి మనము ఏమని రాయబడి ఉంది, మనము వ్యర్థ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన బట్టి మనం విడిపించబడలేదు. 18వ వచనంలో పితృ పారంపర్యం వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువులు చేత. బంగారం ఉందంటే గుడిగా గుడి చుట్టూ తిరుగుతూ ఉంటాం. చూసారండి, బంగారము కంటే గొప్పది యేసు రక్తము. వెండి బంగారం లాంటి క్షయ వస్తువుల చేత మనము విమోచింపబడలేదు కానీ, ఇక్కడ ఒక మంచి మాట రాయబడడం చూడండి, అనగా నిర్దోషమును అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ఆమేన్. చూసారా ఎంత విడుదల. నీకేం కావాలమ్మా? నీకేం కావాలి? కుటుంబంలో సమాధానం లేదు. ఎందుకు లేదు?
కుటుంబాల నెమ్మదిలు ఎందుకు లేదు, కరువు ఎందుకని? నువ్వు విడుదల పొందితే, నువ్వు చక్క విమోచించబడితే, ఆయన ప్రాణము క్రయధనముగా యేసు క్రీస్తుని ఎన్నో ఎన్నో వెండి బంగారము వెలగల రత్నరాశులు ఇవన్నీ ఎన్ని ఉన్నా ప్రాణము కంటే గొప్ప అయ్యి రక్తము కంటే గొప్పవా? యేసు రక్తం ప్రతి పాపమును కడుగుతుంది. యేసు రక్తము ఆయన ప్రాణమును విమోచన క్రయధన మన భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజల కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజల కొరకు యేసుక్రీస్తు రక్తము ఒక్క రక్తము సరిపోయింది. అది సజీవ రక్తం. కాబట్టి వాక్యం సెలవిస్తున్న చక్కని మాట, కాబట్టి ప్రాణము కంటే గొప్పదేముంది, రక్తం కంటే గొప్పదేముంది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ఆయన రక్తం ఇచ్చాడు. చూసారా, పరలోకాల నుంచి దిగి వచ్చిన మన్న నేనన్నాడు. ఆ పరలోకపు యొక్క తాళపు చెవులు పేతురికి ఇచ్చాడు. మరి నువ్వెంత నువ్వేం తీసుకున్నావు? యేసుక్రీస్తు దగ్గర ఆత్మను పొందేవా, మారు మనసు పొందేవా, బాప్తిసం తీసుకున్నావా? సంవత్సరాల తరబడి చర్చిలకు వస్తారు, బాప్తిసం తీసుకోరు, అది మన కాదనుకుంటున్నారు. చూసారండి, వారు పరిపూర్ణతలో రావటం రావటం చాలామంది రాకపోవటం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో ఆయన రక్తము నీ ప్రతి పాపం, ఆయన నీకు రక్తంని ప్రోక్షించాడు, ఇచ్చాడు, ఆయన ప్రాణముని ఇచ్చాడు. ఎందుకంటే నీ విడుదల పొందు, శాపం నుంచి విడుదల పొందు, మనం పాపం నుంచి విడుదల పొందాలి. యేసు రక్తము తప్పితే, యేసుక్రీస్తు తప్పితే ఇంకెవరు లేరు. ఉత్తగా వచ్చాడు ఒక ఆయన, అతని పేరు అపవాది సైతాను. ఆయన అతడు ఏమంటాడు చూసారా, నువ్వు కానీ నా మాట విని నాకు సాగిలి పడితే, నాకు సాగిలి పడితే, నాకు మ్రొక్కితే ఈ లోకరాజ్యములన్నీ నీకు ఇచ్చేస్తానంటాడు. చూశారండి, ఈ లోకరాజ్యాలు అంటే ఇచ్చేస్తాడంట. అవన్నీ ఏముందని లోకాశ నేత్రజ్య ఇవ్వబడ్డము, అవి దేవుని ఎదురు నిలబడవు. లోకాన్ని నమ్ముకున్న వారు పరలోకానికి వెళ్ళరు. ఒకవేళ అట్లా ఉన్నారా, ధనాన్ని నమ్ముకున్నారా, వెండిని నమ్ముకున్నారా, లోకాన్ని నమ్ముకున్నారా? చాలామంది ఇవన్నీ మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లోనే ఉంటాయి. కానీ దానికి కూడా మీరు బానిసలు కాకూడదు. యేసు రక్తంతో మీరు కడగబడండి. యేసు ప్రభు వారు రహస్య నిధి, క్రీస్తు ప్రభు. ఆయన మనకు ధనం అండి, ఆయన ప్రాణము నీకు ధనము. మరి విమోచన క్రయధనముగా తన ప్రాణము ఎంత గొప్ప ధనముని ఇచ్చాడు, అది తెలుసుకుని నడుచుకుంటే యేసుక్రీస్తు నందు నీకు విడుదల, నీకు విమోచన. అట్టి బ్లెస్సింగ్ దేవుడు నీకు అనుగ్రహించబడునుగాక. అట్టి దీవెన నువ్వు పొందాలని కోరుతూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. వందనాలు.